మా మావనాన్ని కొట్టడానికి అవడ మనిషిని పెట్టాడంట. అయితే వాడిని కొట్టడానికి మనం మనిషిని పెడదాం. ఎందుకు? నేనున్నాగా? వద్దు, నేనున్నాగా నేను చెప్పినట్టు చెయ్యి. పాత సినిమాలో వెళ్ళను, మంటొచ్చే బాణం వేస్తాడు, అప్పుడు మన హీరో నీళ్ళొచ్చే బాణం వేస్తాడు దెబ్బకి, మంటలు చల్లారిపోతాయి. అలాగే వాడొకడు దింపాడు, మనం ఒకటి దింపుదాం, అప్పుడు మనోడు దెబ్బకి, వాడు సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు మనం దింపాల్సిన బాణం ఎవడో? వాడి పేరు దయా, వాడికి లేందే అది. కానీ చిన్న ప్రాబ్లం ఉంది, వాడు లంచం కోసం ఏదైనా చేస్తాడు. నాకు తెలిసి ఆ రాఖీ పండగ వాడికి లంచం ఇచ్చే ఉంటాడు. అదంతా వద్దు, ఇప్పుడేం చేయాలి అదొక్కటే చెప్పు. వాళ్ళు లంచుకుని పడుకోబెట్టి మానవత్వాన్ని నిద్ర లేపాలి. అయితే లేపేద్దాం. ఎందుకు కొట్టారు సార్? న్యాయం కావాలన్నాడు, లంచం కావాలన్నాడు. ఈ విషయం టీవీ నైన్లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అన్నాడు. ఈ లోపు బ్రేక్ చేసుకుని వాడే బయటకు వచ్చాడు. ఓకే, అమేరి పడవానే. ఓకే సార్. అవును, మీరెవరు? నువ్వు సెల్యూట్ చేయవే? నేను చెయ్యను సార్. సెల్యూట్ చేయి. నేను చెయ్యను సార్. రేయ్, నా పేరు దయా, నాకు లేనిదే అది, సెల్యూట్ చేయి. మీరు మళ్ళీ సెల్యూట్ చేయమని ఫోర్స్ చేస్తే ఈ చెయ్యి నరికేసుకుంటా సార్, నరికేసుకుంటా. సరే చెప్పు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఆయన ఎవడో రాఖీ పండగ అంట, ప్రేమించుకున్న వాళ్ళు కొట్టి చంపేస్తున్నాడు. అదేంటండి మీకు లంచం ఇచ్చాను అంటున్నాడు. లంచం ఇచ్చాను కాబట్టి కోతిలాడించని వాడనుకుంటున్నాడు. సీతారాములు కలిపిన హనుమంతుడిలా మమ్మల్ని నడిపిస్తారని మేమనుకుంటున్నాం సార్. హనుమంతుడు లంకం తగలబెట్టాడు, వాడిని తగలబెడతారు, పెట్రోల్ పోసి మమ్మల్ని తగలబెట్టుకోమంటారు, మీ ఇష్టం సార్. కానీ దానికంటే ముందు మీరు కలవాల్సిన ప్రేమికుడు ఒకడు ఉన్నాడు సార్, ఒకే ఒకడు. వీడే సార్. ప్రేమికులందరూ అలాగే అవుట్ వెళ్ళి అయిపోతున్నారన్నా, నాయకుడిపై నువ్వే ముందుకు నడిపించాలన్నా. ఇది పార్క్ సీసీ కెమెరాలో వాళ్ళు లవర్స్ని కొడుతుండే రికార్డింగ్ ఫుటేజ్ సార్. మీరు ఎప్పటికీ మారకపోతే డబ్బులు తీసుకుని సీడీ వాడికి ఇచ్చేయండి, లేదంటే బాధ్యత తీసుకుని వాడు తోలు తీసేయండి. మేము ఎప్పుడు దొరుకుతామని వాడు గ్యాంగ్ వెయిట్ చేస్తున్నారు, మేము మాత్రం మీకోసం స్టేషన్లో వెయిట్ చేస్తుంటాం. అదేంటి సార్, అమీర్పేట వెళ్తానారుగా, సీడీ ఎక్కడ తీసుకొచ్చారండి సార్? రాఖీ పండగ అనుకుంటా, మాట్లాడతారా? ఏంటి సార్ అలా ఉన్నారు, ఏమైంది సార్? మీకు కన్నీళ్ళు వస్తున్నాయి, మిమ్మల్ని ఎప్పుడు అలా చూడలా. ఏం జరిగింది సార్? ఏమీ జరగలేదు. ఏమీ జరగకపోతే వాడికి మన సీడీ ఇక్కడికి ఎలా వచ్చింది? నాకేదో కొడతాను సార్. మీరు కొత్త కనిపిస్తున్నారు, మీరు మారారు సార్, మీరు మారిపోయారు. నేనేం మారలేదు కత్తి, నేను అదే లుచ్చాగాన్ని. ప్రేమికుల మీద ఏ దయా లేని దయాగాన్ని నువ్వు నశపెట్టకు. ఆపై, మీరు అబద్ధం చెప్తున్నారు సార్, మీరు మారిపోయారు. కాల్చి పారేస్తాను కత్తి గారు, మీకు ఒక లవర్ ఉందని ఆలోచిస్తున్నాను. కత్తి గారా, ఇన్నాళ్ళ గౌరవం గుర్తొచ్చిందా సార్? ఇదే సార్ మార్పు అంటే. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారండి సార్. మీ అమ్మ కడుపులోంచి మీరు పుట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలియదు సార్, కానీ మీలోంచి మీరు పుట్టడానికి మాత్రం నానా సార్ రాకుతున్నారు. సార్ మీరు మారారని నేను, మారలేదని మీరు డిబేట్ అనవసరం, వాళ్లే చెప్తారు. వాళ్ళు ఎక్కడైనా సీడీ తీసుకుని బయటికి వెళ్తే మీరే కరెక్ట్, వాళ్ళ బాడీలు మాత్రమే బయటికి వెళ్తే నేనే కరెక్ట్. అక్కడ కూర్చొని చూస్తా, ఇక్కడ కూర్చొని చూస్తా. ఏంట్రో అన్న ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేదంట?
సీడీ అది సీడియా బాబు సార్ పక్కన బెంచ్ మీద ఉంది వచ్చి పట్టుకెళ్ళిపోండి రై ఎల్రా తీసుకురాబో సార్ నన్ను చూడాలనుకున్నారు ఆపేశారే కొట్టండి సార్ చెల్లింటి కొట్టండి వాడు ఈ రాఖీ పండగ మనిషిరా నువ్వు రాఖీ పండగ అయితే నాకేంటి జెండా పండగ అయితే నాకేంటిరా అంటే ఈ రాఖీ పండగతో యుద్ధం చేస్తావా ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒకడు మేదడిపోతే దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర నాతోనే ఎక్కడ కెలకూడదు అక్కడే కెలికేవరా నేను ముందే చెప్పాను కదా నా ఈగో నా చుట్టూ వైఫై లా తిరుగుతుందని అది ఇప్పుడానైపోయింది యూజర్ నేమ్ దయా పాస్వర్డ్ బ్రహ్మ అమ్మాయిలు మోసం చేయటం అందం అబ్బాయిలు మోసపోవటం ఆనవాయితీ మధ్యలో నువ్వెవడరా ఆపటానికి పిల్ల కొతివి మళ్ళీ లవ్వర్స్ దోలుకొచ్చావంటే హలో హలో ఎరా పొద్దున కల్లా వేస్తానని వేసావా పొద్దుటి కల్లా వేయటానికి ఇది ఈనాడు పేపర్ అనుకున్నావా ఇంట్లో ఇడ్లీ అనుకున్నావురా ఈ దయాగాడి మనుషులరా ఈసారి మా కత్తి జోలికి వచ్చావు నరుకుతాను నాకే తెలీదు టెక్స్ ఓయ్ నువ్వేంటి ఇక్కడ అంటే సడన్ గా వచ్చావు కదా ఇంట్లో మా అమ్మానాన్న కూడా లేరు నాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు అయితే నన్ను లోపలికి రమ్మను లోపల ఓయ్ సడన్ గా ఎంట్రీ ఏంటి ఇంకొక రోజు అయితే మనం పందెం గెలిచేస్తాం కదా అది చెప్పడానికి వచ్చావా మనం ఎలాగో గెలిచేస్తాం ఆ తర్వాత లైఫ్ అంతా ఈ ఇంట్లోనే ఉండాలిగా మా అత్తగారి ఇల్లు ఎలా ఉందో చూద్దామని చూడు మరి నువ్వు చూపించు రా ఇదే మా విశాలమైన హాలు ఇగో ఇదే మా డైనింగ్ టేబుల్ నెక్స్ట్ ఐటమ్ ఇదే మన బెడ్రూమ్ ఛీ ఈ టైంలోనా అత్తయ్య వాళ్ళు చూస్తే బాగోదు అయినా సిక్కులేదు నీకు వచ్చిన అన్న బుజ్జతల్లోడమ్మా దై 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 అయ్య బాబు మీద నానొస్తాడు చూస్తే పెంట పెంట పడేస్తాడు టేబుల్ కింద తొలిపోతాం బాత్రూమ్ బాత్రూమ్ దాకు మన నాడగలుగుతాం బెడ్రూమ్ బెడ్రూమ్ దాకు కొత్త ఐడియాలు రావా నీకు ఇది మీ ఇల్లు కాబట్టి నేను దాక్కోవాలి నువ్వు డోర్ తీయాలా
అదేం కుదరదు. నువ్వు వెళ్ళి దాక్కు, నేను వెళ్ళి డోర్ తీస్తా. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళొస్తాను, బాయ్. ఈ ఒక్కరోజు గడిచేస్తే మనం పందెం గెలిచేస్తాం. ఆల్రెడీ గెలిచేసినట్టే. ఇంకా మన లైఫ్ లాంగ్ హ్యాపీగా. త్వరగా పోనిమ్మన్రా. దేవుడు మళ్ళీ లైఫ్ అంటూ ఇస్తే త్వరగా కలిసే కత్తి. ఇలాగే యాక్సిడెంట్ అయిపోతే నువ్వే మాట్లాడగలి దండం పెడతానే. అత్తయ్య గారికి వెళ్ళొస్తానని చెప్పాను, మళ్ళీ వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో. సైలెంట్ గా ఉండవే ప్లీజ్. నాకు అట్లా ఏం చేయాలి అర్థం కావట్లేదు. నేనేం చేయలేను రోజు. వద్దివ్వు, ఏదైనా చేసే ధైర్యం వస్తుందన్నావు, ధైర్యం కావాలా? ఏమొద్దు, నువ్వు మాట్లాడు. నీ ధైర్యం నాకివ్వు. నైన్ 96 నిన్నే